హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్ జోన్లో వెరిఫికేషన్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఇంకా మనకి రేపు మరి డీవీ అయితే ఉండిద్ది మెడికల్ ఎగ్జామ్ అయితే ఉండిద్ది ఓకేనా వీటి గురించి మనం ఈ యొక్క వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అందుకన్నా ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మరి మన ఛానల్లో ఆల్రెడీ మనం సైకోకి ఇంకా మరి మెడికల్ ఎగ్జామ్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇంకా కొన్ని శాలరీ వీడియోస్ మనం చాలా వీడియోస్ అయితే చేశాము వీటన్నిటి వల్ల మాకు లాభం జరిగింది అన్నవాళ్ళు ఎవరైనా కనుక మరి నానిటెక్క వీడియోస్కి మరి ఫైనాన్షియల్గా కనుక సపోర్ట్ చేయాలనుకుంటే కింద మీకు థ్యాంక్స్ గివింగ్ అని కనపడిద్ది ఓకేనా అక్కడ థ్యాంక్స్ గివింగ్లో మినిమం ఫార్టీ రూపీస్ అయితే ఉండిద్ది మరి మన ఛానల్ మీకు గనక ఉపయోగపడినట్లయితే ఓకేనా మీరందరూ కూడా మరి మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి తెలియచేయండి ఓకేనా రేపు నేను మరి మెడికల్ ఎగ్జామ్ గురించి లైవ్లో అయితే చేస్తాను ఓకేనా రికార్డ్ చేసేనా పెడతాను రేపు గుంటూరు వెళ్ళి ఓకేనా అక్కడ నేను చేస్తాను అనమాట ఎవరైనా మరి గుంటూరు వస్తున్నట్లయితే అక్కడ రేపు మాట్లాడుకుందాం ఓకే అయితే ఈరోజు మనం మరి స్టార్ట్ చేసుకుందాం మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే దాని తర్వాత మనం లెవెల్ ఫైవ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏంటంటే ఫ్రెండ్స్ అంతా మనకి ప్రజెంట్ చెన్నై జోన్ కానీ ఇంకెక్కడైనా అలహాబాద్ కానీ ఎక్కడైనా సరే ఎలా జరిగిందో కామన్గా డాక్యుమెంటరిఫికేషన్ అనేది అందరికీ సేమ్ ఓకేనా నేను మార్నింగ్ ఏ ఏ లిస్ట్ పెట్టుకోవాలనేది కూడా చెప్పేశాను ఓకేనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి ఇక్కడ అసలు మనకి ఏం జరిగిందంటే ఫస్ట్ మనం అక్కడ వెళ్తాం కదా మన యొక్క లాలాగూడాకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క రోల్ నెంబర్స్ని పిలుస్తారు మన యొక్క నేమ్స్ మనం వెళ్ళి సిట్ అవుతాం అనమాట సిట్ అయిన తర్వాత మన యొక్క డివీ కాల్ లెటర్ అనేది చూపించమంటారు ఒక ఐడి ప్రూఫ్ చూపించమంటే చూపించమంటారు లేకలేదు ఓకే తర్వాత మనకి మనకి ఈ యొక్క తమ్ము ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్నమాట ఈ యొక్క తంబు అయితే తీసుకుంటారు ఎందుకంటే మనకి సిబిటీ వన్ సిబిటీ టూ సిబిటీ త్రీలో మనం ఎలా అయితే తంపించామో ఆ విధంగా అయితే తంబు తీసుకుంటారు తర్వాత మనం ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్స్ అయితే పెట్టుకోవాలని చెప్తారు ఓకేనా అలాగే మనం ఈ జిరాక్స్లు కూడా సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి ఓకేనా సెల్ఫ్ అసిస్టెడ్ అంటారు సెల్ఫ్ అసిస్టెడ్ అంటే మన నేము మన సంతకము మన రోల్ నెంబరు అక్కడ రాస్తే సరిపోయింది ఓకేనా మీరు ఒక సెట్ ఒరిజినల్ రెండు సెట్లు జిరాక్స్లు కనుక తీసుకువెళ్తే మీకు ప్రూఫ్లన్నీ చూస్తారు ఓకేనా మీరు ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆన్లైన్ పోర్టల్లో మీ యొక్క ఫొటోస్ అప్లోడ్ చేశారు అక్కడ కొంతమంది వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే అప్లోడ్ చేయమన్నారు చాలామంది కూడా మరి బ్లూ కానీ ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు రేపు మీరు తీసుకెళ్లేటువంటి ఫోటోలు మీరు వైట్ బ్యాక్గ్రౌండ్లో తీసుకెళ్తే సరిపోయిద్ది ఓకే దానికి ఎటువంటి పెద్ద ఇష్యూ అయితే ఏం పెట్టరు ఫోటోల దగ్గర ఓకే ఇంకా మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అప్లోడ్ చేయమన్నారు కదా రేపు లెవెల్ ఫైవ్లో ఎవరైతే ఉంటారో చాలామంది కూడా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద డౌట్ ఉంది అదేమిటంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ ప్రకారంగా చాలామంది కూడా ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు నార్మల్గా మనకి రెండు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి అందులో కొంతమందికి ఒకటే రాశారు ఓకేనా కొంతమందికి ఈ యొక్క రెండిట్లో ఒకటి మిస్ అవ్వటం జరిగింది వాళ్ళ యొక్క ఫిజికల్ చేంజెస్ని బట్టి దీనికి మీరు ఒక అప్ట్ అయితే చేయించుకోవాలి ఓకే ఇంకా ఫాదర్ నేము మదర్ నేము సర్ నేమ్ లేదా మీరు మార్క్స్ మెమోలు కానీ అంటే మీ మార్క్స్ తప్పగా ఎంటర్ చేయటం పర్సంటేజెస్ మార్క్స్ పర్సంటేజ్ అనేది ఇంకా లేకపోతే ఇంకా మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక ఇంకా కొంతమందికి ఈబీసీ వాళ్ళకి ఈడబ్ల్యుఎస్ వా ఈడబ్ల్యుఎస్ వాళ్ళకి ఎక్కువగా మరి ఐదు వందల రూపాయలు కట్టాము మాకు ఫీజు రిమెంట్స్ ఏమైనా రాలేదు అనేది అయితే చెప్తున్నారు ఓకేనా ఈ విధంగా కొన్ని మీకు ఏదైతే డౌట్ ఉందో దాని మీద మీరు ఒక అఫిడవిట్ అయితే రెడీ చేయించుకోండి ఓకే ఇది అక్కడ క్లియర్గా చెప్తున్నాడు మనకి ఏదైనా కనుక మిస్టేక్స్ ఉంటే మీరు క్లియర్ ఒక అఫిడవిట్ తెస్తే సరిపోయిద్ది ఓకేనా దానికి జిరాక్స్లు కూడా అటాచ్మెంట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ మరి మీకు కావాల్సిందల్లా ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మెడికల్ సర్టిఫికెట్స్ ఇంకా ఎక్సైజ్ మ్యాన్ అయితే మీ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఓకేనా ఇంకా అలాగే సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితే మరి ఎన్ఓసి ఓకేనా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటారు ఇవన్నీ కూడా మీరు కనుక తీసుకువెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా కంప్లీట్ అయిపో ఈజీగా కంప్లీట్ అయిపోద్ది అక్కడ మీకు ఒక బయోడే ఒక ఫామ్ అయితే ఇస్తారు ఏం లేదు ఒక ఫోటో అంటించటం మీ బయోడేటా మీ నేము మీ ఫాదర్ నేము ఓకేనా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్సా కాదా ఎక్స్ సర్వీస్ మేనా కాదా మనం అప్లికేషన్లో ఎలా అయితే అయితే ఫిల్ అప్ చేస్తామో సేమ్ అదే ఫిల్ అప్ చేయాలి ఇక్కడ మీరేం చేస్తారంటే ఓకేనా మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కడ ఎంటర్ చేయండి మీరు డిగ్రీ అనుకో డిగ్రీ పిహెచ్డీ అయితే పిహెచ్డీ ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు అక్కడ ఎంటర్ చేయండి ఓకేనా ఇప్పుడు చాలామంది డిగ్రీ మీద అయితే మనకి స్టేషన్ మాస్టర్ వచ్చింది కొంతమంది మరి ఎంబీఏలు కూడా చేసి ఉంటారు ఎంబీఏ రాసేయండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ విధంగా అన్నమాట ఇది ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా ఈరోజు ఏం జరిగిందంటే మరి వెళ్ళిన వాళ్ళ దగ్గర తంబు ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటారు హ్యాండ్ రైటింగ్ తీసుకుంటారు సర్టిఫికేట్స్ తీసుకుంటారు సర్టిఫికేట్స్ అన్నీ చెప్పేసే కదా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఏదైనా డౌట్ ఉందనుకుంటే మెడికల్ వీడియోస్లో ఒకనా కింద మనకి లింక్లు అనేవి ఉన్నాయి మెడికల్ వీడియోస్ అని ఉండిద్ది ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ వీడియోస్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లెవెల్ ఫైవ్ వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో ఈ యొక్క వీడియో మీకు కూడా కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఒక లిస్ట్ అయితే ఏర్పాటు చేయబడింది అక్కడికి వెళ్ళి చూడండి ఇంకా మనం లెవెల్ ఫైవ్ వాళ్ళ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే మీకు ఒక నవంబర్ లాస్ట్ వీక్ అయితే రిజల్ట్స్ అనేవి వస్తాయి డిసెంబర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్ది మీకు మెడికల్ పరంగా ఏదైనా వీడియోస్ కావాలంటే అడగండి చేస్తాను ఒకనా లెవెల్ త్రీ వాళ్ళకి కట్ ఆఫ్లు అయితే ఇప్పుడు అలా అడగొద్దు ఒకనా మనకి జనవరి అయిద్ది మీకు రిజల్ట్స్ రావడానికి కనీసం జనవరి అన్న అయిద్ది కాబట్టి నేను లెవెల్ త్రీ గురించి లెవెల్ టూ గురించి ఇప్పుడల్లా మాట్లాడదలుచుకోలేదు కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేయదలుచుకోలేదు ఎందుకంటే అవన్నీ మీకు ప్రజెంట్ అన్ఇంపార్టెంట్ అనమాట అవి మనం డిసెంబర్లో చూసుకుందాం లెవెల్ త్రీ గురించి లెవెల్ ఫైవ్ గురించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను రిప్లైలు ఇస్తూ ఉంటాను వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు స్టేషన్ మాస్టర్కి మన తెలుగు పిల్లలు అయితే చాలామంది అయితే అటెండ్ కాలేదు ఎక్కువ మంది హిందీ వాళ్ళే ఉన్నారు రేపు మన సబ్స్క్రైబర్స్ రాజేంద్ర ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళైతే మరి అటెండ్ అవుతున్నారు మరి వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే మనకి మరి ఇట్లా ట్రావెల్కి వెళ్తానికి కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయమంటే ఒక టూ మెంబర్స్ అయితే మరి సపోర్ట్ చేశారు ఒకళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ పంపించారు ఒకళ్ళు ఒక త్రీ రూపీస్ ఓవరాల్గా మనకి ఈరోజు వన్ నాట్ త్రీ రూపీస్ రేపు ట్రావెల్ ఛార్జెస్కి అయితే మరి మన సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా అలాగే న్యూగా జాయిన్ అయినటువంటి వన్ ఫిఫ్టీ మెంబర్స్ మనకి ఈ మంత్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎవరైనా కనుక మీకు ఈ యొక్క వీడియోస్ ఉపయోగపడి బ్రదర్ అనుకుంటే కింద మనకి థ్యాంక్స్ గివింగ్ ఉండిద్ది ఖచ్చితంగా మీ యొక్క హెల్ప్ అయితే మనకి మరి అందించండి మనకి యూట్యూబ్ రెవెన్యూ కూడా చాలా తక్కువ వచ్చిద్ది అనమాట ఒక టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది బ్రదర్ అంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రేపైతే మీ అందరికీ మెడికల్ వీడియో అయితే రెడీగా ఉండిద్ది టూ డేస్ మెడికల్ వీడియో మనకి ఇంకొకటి మెడికల్ ఎగ్జామ్ అనేది మనకి ఖచ్చితంగా టూ డేస్ ఉండిద్ది ఓకేనా ఫస్ట్ రోజు మనకి నార్మల్ చెకప్లు బీపీ షుగర్ ఇంకా చెస్ట్ హైడ్రోసిల్ ఈ విధంగా మనకి బ్లడ్ ఓకేనా తిన్న తిన్న ముందర తిన్న తర్వాత షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి టెస్ట్లు అయితే చేస్తారు ఈసీజీ ఈ టెస్ట్లన్నీ కూడా మనకి వన్ డేలో వన్ డే పట్టిద్ది కంప్లీట్ అవడానికి మనకి సెకండ్ డే ఏం చేస్తారు సెకండ్ డే రమ్మని పర్టికులర్గా ఓన్లీ ఐ ఐవిజన్ కమిటీకి వాళ్ళు చేయటం జరిగిద్ది అది నేను మీకు అక్కడికి వెళ్ళి మన గుంటూరులో రైల్వే హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి నేను మీకు వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను లైవ్ వీడియో చేయడానికైనా రెడీగా ఉంటాను ఒకవేళ లైవ్ లైవ్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ అయినా అప్లోడ్ చేస్తాను ఏదైనా మీకు అంటూ ఒక వీడియో అయితే రేపైతే ఖచ్చితంగా అప్లోడ్ అయింది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది అందులో జాయిన్ అండి మీ డౌట్లు అయితే క్లారిఫై అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్